హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెల్ ఐకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ అప్పుడు వైఎస్ఆర్ ఇప్పుడు జగన్ ఏపీలో రెండు వేల తొమ్మిది సీన్ రిపీట్ ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయా వచ్చేందుకు అవకాశం ఉందా వస్తే ఎవరు గెలుస్తారు అధికార పార్టీ వైసీపీ ఏం చేస్తుంది ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఎలా ముందుకు సాగుతుంది అదేవిధంగా పవన్ నేతృత్వంలోని జనసేన ఎలాంటి వ్యూహం వేస్తుంది ఇవి ఇప్పుడు ఏపీ రాజకీయాలపై హాట్ హాట్గా సాగుతున్న చర్చలు ఈ క్రమంలో రాజకీయ మేధావుల అంచనా ప్రకారం ఉమ్మడి ఏపీలో రెండు వేల తొమ్మిదిలో అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి అనుసరించిన ఫార్ములానే ఇప్పుడు ఆయన కుమారుడు సీఎం జగన్ అనుసరిస్తారని చెబుతున్నారు రెండు వేల తొమ్మిది నాటి వ్యూహం చూసుకుంటే రెండు వేల నాలుగు ఎన్నికలకు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు పాదయాత్ర చేశారు ఈ క్రమంలో ఆయన భారీ మెజారిటీతో అధికారం దక్కించుకున్నారు అయితే తరువాత వచ్చిన రెండు వేల తొమ్మిది ఎన్నికలకు వచ్చేసరికి వైఎస్ చేపట్టిన ఆరోగ్యశ్రీ సహా పింఛన్ల పెంపు వంటివి బాగా వర్కౌట్ అయ్యాయి దీనికి తోడు వర్షాలు రావడంతో రైతాంగం ఆనందంగా ఉన్నారు ఈ నేపథ్యంలో వైఎస్ను ఓడించడం ప్రతిపక్షాలకు ఒక ఇబ్బంది తప్పదనే అంచనాలు వచ్చాయి దీంతో అప్పటి పార్టీలు టీడీపీ టీఆర్ఎస్ కమ్యూనిస్టులు సహా కొన్ని చిన్న చితక పార్టీలన్నీ మహాకూటమిగా జతకట్టి వైఎస్పై పోరుకు దిగాయి అయినప్పటికీ వైఎస్ తన పథకాలతో విజయం దక్కించుకున్నారు ఈ పరిణామం అంటే అన్ని పార్టీలు కట్టకట్టుకుని వైఎస్పై పోటీ చేసినా ఆయనను ఓడించలేకపోయారనే వాదన బలంగా ప్రజల్లోకి వెళ్ళి రాజకీయంగా కూడా రికార్డు సృష్టించింది కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ సేమ్ సేమ్ నవ్యాంధ్రలో కనిపించేందుకు రెడీ అయ్యిందని అంటున్నారు పరిశీలకులు గత రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు వైఎస్ తానయుడు వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర చేసి ప్రజల్లో సింపతి కొట్టేశారు తద్వారా భారీ మెజారిటీతో అధికారం దక్కించుకున్నారు ఇక ఆయన చేస్తున్న సంక్షేమం కావచ్చు ఇతర పథకాలు కావచ్చు ఇప్పటి జరిగిన స్థానిక కార్పొరేషన్ పరిషత్ తిరుపతి ఉప ఎన్నికలను చూసుకుంటే ప్రతిపక్షాలు సోదిలో కూడా లేకుండా పోయాయి ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి జగన్ను ఓడించాలంటే ఎవరికి వారు ఒంటరిగా పోటీ చేయడం సరైన విధానం కాదనే అభిప్రాయం ప్రధాన ప్రతిపక్షాల మధ్య చక్కెరలు కొడుతోంది వాస్తవానికి టీడీపీని తీసుకుంటే రెండు వేల పద్నాలుగులో తప్ప గతంలో ఎప్పుడూ ఒంటరిగా పోటీ చేసింది లేదు గెలిచినా ఓడినా ఎవరో ఒకరు తోడుండేవారు అయితే రెండు వేల పద్నాలుగులో అందరినీ కాదని టీడీపీ ఒంటరిగా పోటీ చేసింది దీంతో ఓడిపోయింది ఇక జనసేన బీఎస్పీ కమ్యూనిస్టులతో కలిసి రంగంలోకి దిగిన కేవలం ఒక్కటంటే ఒక్క సీటు తప్ప సాధించిందేమీ లేదు ఇక జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీలు కూడా ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు రాష్ట్ర విభజన ఎఫెక్ట్ కాంగ్రెస్ను వెంటాడుతూ ఉండగా విభజన హామీలను అమలు చేయలేదనే పాపం బీజేపీకి శాపంగా మారింది సో ఈ రెండు పార్టీలు ఇప్పట్లో పుంజుకునే పరిస్థితి లేదు ఈ క్రమంలో జగన్ ఓడించాలంటే టీడీపీ జనసేన బీజేపీ లేదా కాంగ్రెస్లు కలిసి పోటీ చేసేలా వ్యూహాత్మకంగా తెరచాటు మంతనాలు సాగుతున్నాయని అంటున్నారు పరిశీలకులు అయితే ఎవరు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా తాము మాత్రం ఒంటరిగానే బరిలో దిగుతామనేది వైసీపీ నేతల మాట తమ పథకాలు సంక్షేమం జగన్ ఇమేజ్ తమకు కొండంత అండ అని చెబుతున్నారు దీంతో నవ్యాంధ్రలో తిరిగి రెండు వేల తొమ్మిది సీన్ రిపీట్ కావడం ఖాయమనే అంచనాలు వస్తున్నాయి మరేం జరుగుతుందో చూడాలి